ఏపీ ఎన్నికల చరిత్రలో సంచలనం రికార్డు నమోదైంది. పోటెత్తిన ఓటర్లతో బ్యాలెట్లే కాదు, రికార్డులు సైతం బదులయ్యాయి. రాష్ట ఎన్నికల చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఓట్లు పోలయ్యాయి. నిన్న అర్ధరాత్రి సమయానికి ఓటర్ టర్నౌట్ యాప్ లో సీఈఓ కార్యాలయం వెల్లడించిన వివరాల మేరకు గతంలో ఎన్నడూ లేని రీతిలో 81.17% పోలింగ్ నమోదైంది. దీనిలో సాధారణ ఓటింగ్ 80.07% కాగా పోస్టల్ బ్యాలెట్ 1.1% ఉంది. ఇక 2019లో నమోదైన పోలింగ్ 79.88% పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్ శాతం తారా జువ్వలా దూసుకుపోయింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం చరిత్ర సృష్టించినట్లయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రాష్ట్రంలో సాయంత్రం 6 గంటలకే ముగిసినా దాదాపు 47 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు కొనసాగింది. వీటిలో 34 కేంద్రాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత మంగళవారం తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా కొనసాగడం గమనార్హం. ఫలితంగా పోలింగ్ శాతం అంచనాలకు మించి నమోదైంది. '57 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లోనూ, అలాగే 2014-2019లో విభజిత ఏపీలో జరిగిన ఎన్నికల్లోనూ ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదు. ఇక పథకాలు పొందిన వారితో పాటు ఏపీ ఎన్నికల్లో ఓటేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఓటర్లు తరలివచ్చారు. అదేవిధంగా కొత్తగా హక్కు పొందిన యువత కూడా పోలింగ్ బూతులకు పోటెత్తారు. ఈ కారణంగానే పోలింగ్ శాతం అంచనాలకు మించి నమోదైనట్లు తెలుస్తోంది. చూస్తున్నాం ఏపీ ఎన్నికల చరిత్రలో సంచలన రికార్డు నమోదైంది. పోటెత్తిన ఓటర్లతో బ్యాలెట్లే కాదు, రికార్డులు సైతం బద్దలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఓట్లు పోలయ్యాయి. నిన్న అర్ధరాత్రి సమయానికి ఇక ఓటర్ టర్నౌట్ యాప్ లో సీఈఓ కార్యాలయం వెల్లడించిన వివరాల మేరకు గతంలో ఎన్నడూ లేని రీతిలో 81.17% పోలింగ్ నమోదైంది. దీనిలో సాధారణ ఓటింగ్ 80.07% కాగా పోస్టల్ బ్యాలెట్ 1.1% ఉంది. 2019లో నమోదైన పోలింగ్ 79.88% పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్ శాతం తారాజుబ్బలా దూసుకుపోయింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం చరిత్ర సృష్టించినట్లయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రాష్ట్రంలో సాయంత్రం 6 గంటలకే ముగిసిన దాదాపు 47 పోలింగ్ కేంద్రాలు అర్ధరాత్రి వరకు కొనసాగింది. వీటిలో 34 కేంద్రాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత మంగళవారం తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా కొనసాగడం గమనార్హం. ఫలితంగా పోలింగ్ శాతం అంచనాలకు మించి నమోదైంది. ఇక 1957 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లోనూ, 2014-2019లో విభజిత ఏపీలో జరిగిన ఎన్నికల్లోనూ ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదు. ఇక పథకాలు పొందిన వారితో పాటు ఏపీ ఎన్నికల్లో ఓటేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఓటర్లు తరలివచ్చారు. అదేవిధంగా కొత్తగా హక్కు పొందిన యువత కూడా పోలింగ్ బూతులకు పోటెత్తారు. ఈ కారణంగానే పోలింగ్ శాతం అంచనాలకు మించి నమోదైనట్లు తెలుస్తోంది.